हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్। ఈ రోజు ఒక మంచి గుడ్ న్యూస్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను। మీరు థంబ్‌నైల్ చూస్తుంటారు కదా, టిక్టాక్ కష్టపడి చేసిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే నేను అంటానండి। ఏంటి అంటే నాకు ఈ విషయం అనేది ఇప్పుడే తెలిసింది, సో అందుకోసమే మీతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను। అంటే ఇప్పుడు వచ్చేసి నైట్ అవుతుందండి, సో ఈ వీడియోని అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను। 10:30కి అట్లా తెలిసిందన్నమాట, సో అందుకోసమే వెంటనే షూట్ చేస్తున్నాను। చాలా వరకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా, కొంతమందికి తెలుసేమో బట్ తెలియని వాళ్ళకి ఇది ఎట్లాగో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను। ఒక వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి అంటే ఆ వీడియో కోసం రెడీ అవ్వడం గాని లేదంటే ఆ వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం గాని ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసండి యాజ్ ఏ యూట్యూబర్ గా। సో అందుకోసమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను। సో అంత కష్టపడి తీసిన వీడియోస్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తానండి। ఎందుకంటే మనం యాప్ పోయింది, ఓకే పర్లేదు, బట్ ఏంటి మనం అంత కష్టపడి చేసిన వీడియోస్ అనేవి మనకు ఒక చిన్న మెమరీస్ లాగా గుర్తుండిపోవాలి కదా। అలాగే టిక్టాక్ అకౌంట్ ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా కూడా ఆ వీడియోస్ ని చూడొచ్చు। అంటే ఒక ఐడి అనేది మనకు తెలిసి ఉండాలి, తెలుసుంటే అంటే కొందరు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఐడీస్ మనకు గుర్తుంటాయి కదా, ఆ ఐడీని అక్కడ టైప్ చేస్తే కూడా మనం దానికి సంబంధించిన వీడియోస్ ని అన్నింటినీ చూడొచ్చు, అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు। అంటే నాకు టిక్టాక్ ఐడీ లేదు కదా, దీంతో నాకేం సంబంధం లేదు అనుకోకండి। సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది, టిక్టాక్ ఫాలోవర్స్ కి టిక్టాక్ ఫ్యాన్స్ కి ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట। కొన్ని కొన్ని ప్లేసెస్ కి స్పెషల్ గా వెళ్లి కూడా టిక్టాక్ చేసే వారు ఉన్నారు కదా, అలాంటి వారికి ఈ వీడియోస్ అనేవి ఎంతో మెమరీస్ గా నిలిచిపోతాయండి। సో వెంటనే మీరు ఈ వీడియో చూసాక ఇంకా డౌన్లోడ్ చేసుకోండి, మీకు అవసరం అనుకుంటే। ఇంకా మనం స్క్రీన్ షాట్ వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా టిక్టాక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వీడియోస్ అన్ని పోయాయి అని బాధపడుతుంటారు కదా। సో అట్లాంటి సఫర్ ఏం పడాల్సిన అవసరం లేదు, మనం అన్ని వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టిక్టాక్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత URLEBIRD అని టైప్ చేయాలి। ఇక్కడ మనం అన్ని స్మాల్ లెటర్స్ అండి, గుర్తుంచుకోండి। టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కింద వచ్చింది కదా వైలెట్ కలర్ లో, అక్కడ ఒకసారి క్లిక్ చేయండి। తర్వాత మనకు టిక్టాక్ ఆన్లైన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ సెర్చ్ ఎట్ ద రేట్ ఆఫ్ యూజర్ ఆర్ యాష్ అని ఉంది కదా, అక్కడ ఈ యూజర్ అంటే టిక్టాక్ ఐడి యొక్క యూజర్ ఐడిని టైప్ చేయండి, మీ యొక్క ఐడి ఉంటుంది కదా। ఒకవేళ మీది లేకుండా మీరు ఎవరిదైతే ఫాలో అవుతారో వాళ్ళ యొక్క ఐడిని ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది, చందన 1994 చందు। ఇది మా ఫ్రెండ్ యొక్క టిక్టాక్ ఐడి అండి, నాకు టిక్టాక్ లేదు, సో తనది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను। ఇది వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ వాళ్ళందరితో టిక్టాక్ చేస్తుందనమాట, అవన్నీ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా, మేవి కూడా ఇదే విధంగా అన్నీ కనిపిస్తాయండి। సో ఇంకా మిగతా అన్ని వీడియోస్ చూడాలంటే ఇంకా కంప్లీట్గా డౌన్కి వెళ్ళాలన్నమాట, చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయో। చాలామంది చాలా వరకు బాధపడుతున్నారండి, కొన్ని కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు బట్ అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోలేరు కదా, మెమొరీస్ అట్లా ఉండదు కదా, చూసారు కదా లాస్ట్లో లోడ్ మోర్ అని ఉంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా మిగతా వీడియోస్ కూడా వస్తాయన్నమాట। సో ఇవన్నీ తనవి, ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తానండి, ప్లే కూడా అవుతాయి, నార్మల్గా మనం కూడా చూసుకోవచ్చు ఈ విధంగా, టిక్టాక్ ఐడి లేకున్నా డౌన్లోడ్ చేసుకోకపోయినా ఈ విధంగా డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు। ఇక్కడ క్లిక్ చేశాను కదా వీడియో మీద, క్లిక్ చేయగానే ఇంకా ప్లే అవుతుంది, సరే ఇక్కడ 3 డాట్స్ వచ్చాయి కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేసి ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందండి, దాన్ని మనం డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది బ్యాక్ సైడ్. ఇంకా అది కూడా చూపిస్తాను, నేను ఇంతకుముందు ఒకసారి వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టానండి అవుతుందా లేదా అని, సో ఇప్పుడైతే ఈ వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, నౌ అని పట్టింది కదా, సో ఈ విధంగా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అన్ని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టమైన వారి యొక్క వీడియోస్ని ఇంకా టిక్టాక్లో చూసుకోవచ్చు అన్నమాట. బట్ వన్ కండిషన్ ఉందండి, అదేంటో కూడా మీతో ఇప్పుడు చెప్తాను. టిక్టాక్ ఐడి వాళ్ళు పబ్లిక్లో పెడతారు కదా, అలాంటి వారి వీడియోసే వస్తాయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, టిక్టాక్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత కొందరు ఏంటి అంటే పబ్లిక్లో పెడతారు, చాలామంది పబ్లిక్లోనే పెడతారు, బట్ కొందరు ఏంటంటే ప్రైవేట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటారు అనమాట, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లేదండి। సో ఎందుకు అంటే ప్రైవేట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేసి మళ్ళీ కష్టపడడానికి పెట్టుకుంటారు కదా, సో ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను। ఎందుకంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఓన్లీ మనకే కనిపిస్తుంది, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ యొక్క అకౌంట్ ఓపెన్ చేశాను, తన వీడియోస్ అన్ని నాకు కనిపించాయి, అంటే తను పబ్లిక్లో పెట్టుకుంది కాబట్టి కనిపించింది, నేను డౌన్లోడ్ చేయగలిగాను, అదే ప్రైవేట్లో అంటే అది ప్రైవేట్కి అర్థం ఉండదు కదండి, సో అదనమాట। ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను కొంతవరకైనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి,
కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే టిక్టాక్ యూజర్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలియకపోవచ్చు టిక్టాక్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడొచ్చు ఇదంతా ఓకే థాంక్యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం